రాష్ట్ర రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదని, ఆమె వ్యాఖ్యలకు పొంతన ఉండడం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ షర్మిల మాట్లాడిన ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన పని లేదన్నారు. షర్మిల హఠాత్తుగా ఏపీలో అడుగు పెట్టారు, రావటమే మాపై వ్యంగ్యాస్త్రాలు వేస్తున్నారు, ఆమెకి ఇక్కడ రాజకీయాలపై అవగాహన లేదు, వైఎస్ఆర్ పథకాలను తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీనే, జగన్కి చెల్లెలుగా వైఎస్ఆర్కి కూతురుగా మాత్రమే షర్మిల ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఫ్యామిలీని ఎంతగా వేధించింది షర్మిలకు తెలుసు, తనకి జగన్ ఏం అన్యాయం చేశారో షర్మిల స్పష్టంగా చెప్పాలి, ప్రజాస్వామ్యంలో పదవులు అన్నీ కుటుంబానికే ఇస్తారా అంటూ సజ్జల ప్రశ్నించారు. ఎందుకు చేయరమ్మా, పార్టీలో పొలిటికల్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ మార్చడము అట్లా మారిస్తే దాంతోనే అందరూ పార్టీలు వదిలిపోయేటంటే ఏ రాజకీయ పార్టీ కూడా నిలవలేదు. ఎప్పుడు ఊరిద్దరు ఉండొచ్చు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ మెజారిటీ ఇన్నాళ్ళు కట్టుబడి ఉన్న వాళ్ళు ఇంకో రోజు వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఏ రకంగా ఇది చెప్పాలి, వాళ్ళని కాన్ఫిడెన్స్ లేక ఎట్లా తీసుకోవాలనే ప్రయత్నాలు కంటిన్యూస్ జరుగుతుంటాయి. నా పాయింట్ ఒకటే, నువ్వు అప్పుడు ఇవేముండదుగా, ప్రజాస్వామ్యం బాగుంటుంది, తెలుగుదేశం పార్టీకి రేపు కన్నా ఖచ్చితంగా వాళ్ళకు వచ్చేస్తే మెజారిటీలో వాళ్ళకు ఒక సీట్ తెచ్చుకోవడానికి తగిన ఉంటే పోటీ పెట్టుకోవచ్చు, ఏదో ఒకటో రెండో ఉంటే ఏదో ఆశ పెట్టుకుని ఓట్లు అవుతాను కదా. అసలు ఇక్కడ దగ్గరనే లేరు కదా, వాళ్లే లెక్కలేసుకుంటున్నారు, దానికి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇవ్వాలి కదా. అదేమో ప్రజాస్వామ్యం అబద్ధమైంది, చాలా న్యాయమైనది, వాళ్ళకు ఆ హక్కు ఉన్నట్టు, అదేదో ప్రపంచంలో ఎక్కడా లేని ఫీట్ అయినట్టు, అలాంటిది మేము చేస్తాం విన్యాసం చేస్తున్నట్టు వాళ్ళు చూపడము. ఇక్కడ ఈ పక్కేమో ఒకరిని డిస్క్వాలిఫై చేసి అది ప్యూర్లీ స్పీకర్ డిస్క్రిప్షన్, ఆయన తీసుకునే కాల్, స్పీకర్ అది ఒక వ్యవస్థ సపరేట్ ఆఫీస్, దానికి సంబంధించి ఇన్ని దురుద్దేశాలు ఆపాదించడం, దాని ఏ రకంగా కరెక్ట్ మీరైనా అడగడమైనా ఇది అడగండి ముందు వాళ్ళు. షర్మిల గారు గత 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం హఠాత్తుగా రాష్ట్రంలో ఇక్కడ రాజకీయ తెర మీద ప్రత్యక్షం కావడం, రావడం రావడమే ఒక కంటిన్యూస్గా ఒక హోరు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేయడము, తన తిట్టే కార్యక్రమము, ఉపన్యాసాలు, వ్యంగ్యాస్త్రాలు రకరకాలు చూస్తూనే ఉన్నారు, అందరూ చూస్తున్నారు. సరే, ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించి అన్నిటికీ సమాధానాలు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదంటే, ఇక్కడ రాజకీయాల గురించి కానీ, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ, ఇంకొకటి కానీ, రాష్ట్ర వ్యవహారాల గురించి కానీ ఆమె ఏమి అవగాహన ఉన్నట్టయితే లేదు కనపడ అట్లా. అందువల్లే మాట్లాడే మాటల్లో అసలు దేనికి ఒకదానికి ఒకటి పొంతన ఉండట్లా. నా దృష్టిలో అయితే ఏదో ఎలక్యూషన్ కాంపిటీషన్ పిల్లలు ప్రిపేర్ అయి ఉంటారు, వాళ్ళకి ఆ సబ్జెక్ట్తో సంబంధం లేదు, ఎక్కడో తీసుకుంటారు, ప్రిపేర్ అవుతారు, ముక్కును పడతారు, బట్టి పెడతారు, పోయేసి దాన్ని డెలివరీ చేస్తారు, అలాగే కనపడుతుంది. ఇకపోతే ఈ ఫ్యామిలీ దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నిన్న అన్న కాంటెక్స్ట్ కానీ, అంటే గతంలో అది వాస్తవం, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కి ఆయన పథకాలని పక్కకు తోసి ఆయన కోసం మరణించిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించాలని ఓదార్పు యాత్ర చేపడితే అడ్డంగా దానికి నో చెప్పి దాని తర్వాత కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టి వేధిస్తున్నప్పుడు అది చర్మల మగ్గు తెలుసు. ఫైనల్గా సోనియా గాంధీ దగ్గర కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు వాళ్ళు ముగ్గురే ఉన్నారు, అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఆమెకు తెలుసు. సరే, అది గతం అయిపోయిన తర్వాత అంత మాత్రాన రాజకీయ పరంగా దారులు వేరు కాకూడదని ఎవరో మనం ఇక్కడికి వచ్చేసరికి కుటుంబాన్ని చీల్చడం అనేది ఆయన అన్న కాంటెక్స్ట్. ఆ రోజు ఎప్పుడైతే బయటకు వచ్చి పార్టీ పెట్టగానే ఆయన బాబాయ్ వాళ్ళ చిన్నాన్నను వివేకానందరెడ్డి గారి మంత్రి పదవి ఇచ్చడం, ప్రలోభ పెట్టడం, ఆ తర్వాత పోటీకి దించడం విజయమ్మ గారి